పాటు ఇందూరు గోసేవా సమితి వారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం వారు గోవులను ఏ రకంగా సంరక్షిస్తున్నారు వాటికి ఏ విధంగా ఆహారాన్ని అయితే అందిస్తున్నారు నమస్కారం సార్ జై శ్రీరామ్ జై గోమాత మేము తొమ్మిది మంది మిత్రులను కలిసి ఇందూరు గోసేవా సమితి అని మూడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది మా సంస్థ ఉద్దేశము ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఒక గోశాలకు వెళ్తాము గో ఒకరోజు ముందు సంస్థ అక్కడ ఆవులకు దాన అవి సిద్ధం చేసి పెడతాము మేము ఫ్యామిలీతోని వెళ్ళి ఆవులకు దానా దినిపించి వస్తాం అయితే మేము తొమ్మిది మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు నాలుగు వందల మంది మెంబర్సు మా సంస్థలో ఉన్నారు అయితే ఒక్కొక్క గోశాలకి ప్రతి ఆదివారం ఉదయము ఐదు ఒక్కొక్క గోశాలకి ఐదు వారాలు వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ తర్వాత ఇంకో గోశాల ఇంకో గోశాల ఇట్లా అన్ని గోశాలలు పర్యవేక్షణ చే చేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము అయితే ఈ గోమాత సేవ చేస్తూ మా సంస్థ ద్వారా ఒకటి అక్షయ పాత్రాన్ని కూడా మేము రూపొందించడం జరిగింది ఈ అక్షయ పాత్ర ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పుట్టినరోజు కానీ పెండి రోజు కానీ ఏదైనా పర్వదినం ఉంటే వాళ్ళు మా సంస్థను సంప్రదిస్తే మేము పేరు నమోదం చేసుకు నమోదు చేసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళకు ఒక రెండు రోజుల ముందు ఫోన్ చేసి మీరు ఒక పేరు నమోదు చేయించుకున్నారు ఒక పిసర్చుని మీరు డబ్బులు ఇస్తే ఒక గోశాలకి మేము పంపిస్తామని చెప్తాము వాళ్ళు అక్కడికి గోశాలకు పోయి వాళ్ళు ఆవులకు దాన దినిపించి వస్తారు ఈ రకంగా రకరకాల గోసేవలు చేస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంటలు వస్తాయి పంటలు వచ్చినప్పుడు గడ్డి వస్తుంది మొన్న ఖరీఫ్ సీజన్లో మన రబీ సీజన్లో ఆరు నెలల క్రితము మన ఆవుల కోసము ఎండుగడ్డి సేకరించడం జరిగింది దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల గడ్డి ఒక నలభై ట్రాక్టర్లు అన్ని గోశాలలకు పంపించడం జరిగింది ఇలా రకరకాల గోమాత సేవ చేస్తున్నాము మేము గోసేవలు చేయడం కాకుండా ప్రతి ఇంకొకరు ఇంకో పది మంది వంద మందితో చేయించాలని సంకల్పత్వం ముందుకెళ్తున్నాము మేము సంస్థను కూడా రిజిస్ట్రేషన్ చేయించినాము మన ఇందూరు నగరంలో ఎన్ని గోశాలలు అయితే ఉన్నాయి మరి వాటిని ఏ విధంగా సంరక్షిస్తున్నారు వాటిలో ఎన్ని సంఖ్య ఎంత సంఖ్యలో ఆవులు అనేవి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి మన ఇందూరు నగరంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై గోశాలలు ఉన్నాయి దీంట్లో ప్రముఖంగా మన పెద్ద గోశాల ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము కంచన్బాగ్ గోశాల ఇక్కడ దాదాపు ఐదు వందల ఆవులు ఉన్నాయి వీళ్ళకు సంబంధించిందే ఇంకొక గోపాల్బాగ్లో ఉంది అక్కడ దాదాపు ఏడు వందల ఆవులు ఉన్నాయి వీరికి సంబంధించింది సారంగపూర్లో ఒకటి ఉంది అక్కడ నాలుగు వందల ఎనభై ఆవులు ఉంటాయి ఇలా రకరకాల గోశాలలు ఉన్నాయి అయితే ఇక్కడ పెద్ద పెద్దరామందిర్లో రఘునాథ గోశాల ఉంది అక్కడ దాదాపు అరవై ఆవులు ఉంటాయి మళ్ళీ దాస్నగర్లో అఘోర లక్ష్మీనరసింహస్వామి దో గోశాల ఉంది అక్కడ దాదాపు నూట ముప్పై ఉన్నాయి ఇక్కడ యశో మన చిన్నాపూర్లో యశోదానందన్ గోశాల ఉంది అక్కడ కూడా ఎనభై దాదాపు ఎనభై ఆవులు ఉన్నాయి ఇక్కడ వినాయక వినాయకనగర్లో వంద ఫీటర్ రోడ్లో దత్తాశ్రమం ఉంది ఇప్పకాయల హరిదాసు గారు వారు నిర్వహిస్తున్నారు అక్కడ దాదాపు పది పదిహేను ఆవులు ఉన్నాయి ఇక్కడ చెప్పాను ఇంకా ఇక చాలా నర్సింగ్పల్లిలో ఒక గోశాల ఉంది ఆడ డెబ్బై ఎనభై ఆవులు ఉన్నాయి మళ్ళీ డిచ్పల్లిలో అంకుష్ గోశాల ఉంది అక్కడ చాలా రకరకాల జా జాతుల ఆవులు ఉన్నాయి దాదాపు వెయ్యి ఆవులు ఉన్నాయి ఇట్లా మేము మా సంస్థ ద్వారా ఏంటంటే గోశాలలు ఎక్కడ ఉన్నాయి తె తెలుసుకోవడము అక్కడికి వెళ్ళడము అక్కడ గోశాలకు మన వంతు సాయం ఏమైనా గోమాతలకి మన సేవ చేయగలుగుతామా మనం చేసే ప్రయత్నం చేయడము ఇట్లా రకరకాలుగా ముందుకెళ్తున్నాము ఈ ఇంకా ఎవరైనా గోమాత సేవ చేయదలుచుకుంటే హిందూరు గోసేవ సమితి వారిని సంప్రదించండి జై గోమాత చాలా కృతజ్ఞతలు అండి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కేసిక్స్ ప్రేక్షకులకు అందించినందుకు మరి చూసుకోండి మరి మనతో పాటు గో సేవ గో సంరక్షణలో భాగంగా మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు మరి లక్ష్మీ లక్ష్మీచయూత సేవా సంస్థ వారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం వారు ఏ రకంగా గోవులను అయితే సంరక్షిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి నేను శ్రీ లక్ష్మీ చైత సేవా సంస్థ నుంచి రావడం జరిగింది మా సంస్థను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించారు ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ సేవ దాంతోపాటు హోమాలు యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు గోసేవ కార్యక్రమాలకు పాల్గొంటారు అందులో భాగంగా సురభి గోశాల షెడ్కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అదేవిధంగా బైన్స దగ్గర ఉన్నటువంటి ఓలా గోశాలకు ఐదు వేల రూపాయల సహాయకారం అందించడం జరిగింది అదేవిధంగా రఘునాథ గోశాలకు ఆరు వేల రూపాయలు పశుగ్రాసం కింద అందజేయడం జరిగింది ఈ విధంగా మా సంస్థలోని సభ్యులందరం కూడా వీలు చిక్కినప్పుడల్లా ఒక ఇరవై ముప్పై మంది మీ గోసేవ చేయడానికి వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ మాతో పాటు ఆ గోవులకు కావలసినటువంటి పెసరచున్ని కావచ్చు గ్రాసం కొరకు డబ్బు కావచ్చు ఇలా అనేక రకాలుగా మేము అందజేస్తున్నాం మా సంస్థ నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టినా కానీ అందులో భాగంగా అన్నదానం చేసినా కానీ మొట్టమొదట గోమాత పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు నిర్వహించ జరుగుతుంది ఈ విధంగా ముందుకెళ్తున్నాం మా సంస్థను యొక్క ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు అతని యొక్క నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ టూ ఇంకా మా సంస్థలో ఇప్పుడు రెండు వందల మంది సభ్యులు ఉన్నారు అందులో సుమారు ముప్పై మంది ఈ గోసేవ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇంకా మా సంస్థ ముందుకెళ్లాలంటే మీరు ఏ రకమైన సహాయం అందించినా కానీ అతనికి ఫోన్ చేస్తే అతను ఏ రకంగా గోసేవ చేయవచ్చు మానవ సేవ చేయవచ్చు రక్తదాన సేవ ఇలా అనేక రకాల కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు కూడా వీలు చిక్కినప్పుడల్లా అవకాశం చూసుకొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మీ వంతు సేవ చేసి మీ కుటుంబాలను చల్లగా ఉండేటట్లు చూస్తారని ఆశిస్తూ జై గోమాత జై జై గోమాత మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటికి ఆహారం అందించడమే కాదు మరి వాటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు మరి వాటికి ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినట్లయితే ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే వాటి పట్ల అంటే వెటర్నరీ డాక్టర్స్ అయితే సంప్రదిస్తున్నారా అవునండి ఇందాక చెప్పినట్టు రమేష్ అన్న చెప్పినట్టు ప్రతి గోశాలలో కూడా కిల్లా రఘునాథాలయంలో సపరేట్ ఉన్నాడు కంచన్ బాగ్ లో ఇక్కడ గోపాల్ బాగ్లో కూడా డాక్టర్ గారు సేవలు చేయడం జరిగింది మేము వెళ్ళినప్పుడు వాటికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు దగ్గరుండి ఆ సమస్యలను సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రకంగా వైద్యం అందుతుంది ఇంకా ప్రభుత్వాల నుంచి కూడా డబ్బులు ఏదైనా రకంగా సహాయం అందితే ఇంకా సభ్యుల సంఖ్య పెరిగినట్లయితే వైద్య సహాయం ఇంకా మెరుగ్గా అందించడానికి అవకాశం ఉన్నది చాలా కృతజ్ఞతలు అండి విలువైన సమయ సమయంలో మాకు అందించినందుకు యోగా చికిత్స వైద్య చికిత్స అనేది తీసుకొని ముందుకు వచ్చారు సిద్ధిరాములు గారు అని చెప్పేసి ఒక యోగాచార్యులు అని కూడా చెప్పుకోవచ్చు మరి వారిని అడిగి తెలుసుకుందాం మరి ఇక వారు మనుషుల పట్ల మనుషుల ఆరోగ్యం పట్ల చర్యలే చేయడం కాకుండా మరి ఆవుల ఆరోగ్యం పట్ల కూడా వారు చర్యలు అనేది తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఆవుల సంరక్షణలో కూడా వారు కూడా ఒక భాగమై ముందుకు సాగుతున్నారని అంటే వారి వంతు సాయంగా వారు సహాయ సహకారాలు అనేవి అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సంరక్షణలో మరి వారి నాడు తెలుసుకుందాం వారు గోవులను ఏ రకంగా సంరక్షిస్తున్నారు మరి అదేవిధంగా ఏ విధంగా వారికి వాటికి ఆహారం అందిస్తున్నారు ఎటువంటి ఆహారం గోవులకు అందించవచ్చు అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఓం నమస్తే అందరికి ఒక యోగ వృత్తితో పాటు మరి అదే విధంగా వైద్య చికిత్స అనేది కొత్త కొత్త వైద్య చికిత్సలు అంటే మట్టి స్నానం అని చెప్పేసి ఒక కొత్త వైద్య చికిత్సను అయితే రూపొందించారు మరి అదే విధంగా గో సంరక్షణలో భాగంగా మీరు కూడా ఒక అడుగై ముందుకు సాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి గోవులను ఏ రకంగా సంరక్షిస్తున్నారని తెలుసుకోవచ్చు ఓం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల మనిషి ఒక రకము దాని తర్వాత మిగతాయన్ని కూడా ఒకటి దాకా ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయో దాని తర్వాత ప్రధాన పాత్ర వహించే ప్రముఖ పాత్ర ఆవు అందుకే దాన్ని కల్పవల్లి అని కూడా అన్నారు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఇట్లా జీవిస్తున్నామంటే ఆ సూర్యుడి ద్వారా ఏదైతే కిరణాలు వస్తాయో అవి డైరెక్ట్గా మనకొస్తే ఎంబడే కొన్ని క్షణాల లోపల మాడి మసైపోతాం ఆ అతి నీళ్ళ లోహిత ఏవైతే కిరణాలు ఉన్నాయో వాటిని ఆపడానికి ఒక ఒక పొర కావాలి వాయువు పొర ఆ వాయువు అని కంప్లీట్ ఏంటంటే ఈ ఓజోన్ వాయువు అక్కడ ఫామ్ అయినప్పుడే మనకి ఎంతైతే అవసరమో భూమి భూమి లోపల భూమిపైన ఉండేటప్పుడు జీవరాశులకు ఎంత అవసరమో అంత మాత్రమే విడుదల చేస్తుంది మిగతా అంతా అక్కడే అడ్డగిస్తుంది కాబట్టి ఎక్కడైతే ఆవులు సంతత ఉంటుందో ఆవులు ఏది తిరుగుతుంటాయో అక్కడ ఓజోన్ వాయు అనేది పుష్కలంగా విడుదలవుతుంది కాబట్టి సూర్యుడి ద్వారా మనకి ఏదైతే నష్టం జరుగుతుందో నష్టం వాటిల్లకుండా అది కాపాడుతుంది అంతేకాకుండా పంచగవ్య అంటారు ఆవు పాలు పెరుగు తర్వాత నిజి మూత్రము పేడ వీటితోని వివిధ రకాల చికిత్సలు వివిధ రకాల చికిత్సలు అంటే మందులకు అందినటువంటి దాదాపు కొన్ని ఒక ఎనభై శాతం పైన రోగాలకు మందు ఇంకా కనుక్కోలేదు పరిశ పరిశోధన జరుగుతూనే ఉన్నాయి కానీ అటువంటి క్యాన్సర్ లాంటి వాటికి కూడా ఏది ఈ యొక్క ఆవు మూత్రం ద్వారా చికిత్స చేస్తూ ఎందరో కూడా దాని నుంచి ఆ యొక్క వ్యాధుల నుండి విముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు అంతే కాకుండా మనకు ఈ పంచామృతం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆయుర్వేదం లోపల దీంతో పాటుగా అంటే ఈ ఆయుర్ ఈ పంచామృతానికి కూడా చికిత్స చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం తినే ఆహారం వాటికి పెట్టినట్టయితే వాటికి కొద్దిగా ప్రతికూలంగా పనిచేస్తుంది కాబట్టి ఆవులకు ఏదైతే భోజనాది పదార్థాలు కావనో రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఏది సేవ చేస్తున్నాయి అయితే వాళ్ళకు ఒకవేళ తెలియనట్టయితే ఏంటంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ తర్వాత దానికి ఏదైతే షూట్ అవుతుందో ఆ పదార్థాన్ని మనం కరెక్ట్గా అందించినట్టయితే అప్పుడు తప్పనిసరిగా వాటికి సంబంధించినటువంటి ఏదైతే భయంకరమైనటువంటి ఈ రోజుల్లో వచ్చినటువంటి ఆ వ్యాధులన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి మనం ఏది పడితే అది మిగిలింది పెట్టడం కాకుండా వాటికి ఏది అవసరమో అది మాత్రమే అందించాలి మనం కూడా అంతే కంపెనీ ఏది పచ్చమో అని అంటే ఏది ఆహారం షూట్ అవుతుంది ఏది షూట్ కావాలి షూట్ కావాలి దూరం చేసుకోవడం ఆ విధంగా ఆవులు కూడా ఆవి ఆవులను కూడా ఆ విధంగా మనం చేసినట్టయితే మనం తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి పర్యావరణ పరిరక్షణ మనం చేసిన వాళ్ళం అవుతాం రెండవది ఒక ఆవును పెంచినట్టయితే దాదాపుగా దాని జీవితకాలం లోపల ఒక ఆరు లక్షల ఎంత ఆరు లక్షలకు పైగా ఈ మనకు ఆదాయాన్ని కల్పిస్తుంది పాలే కాదు మూత్రం ద్వారా కూడా పాలక అంటే ఎక్కువ పాయ ఏంటంటే ఆవు మూత్రం దాని అమృతం అని కూడా అంటారు ఆ అమృతం నమ్ముతూ కూడా ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు దూరం అవుతున్నాయి చర్మ వ్యాధులు కావచ్చు అంతర్ముఖ వ్యాధులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి దానికి ప్రత్యేకంగా స్పెషలిస్టులు కూడా ఉన్నారు ఎలాంటి ఏం లేకుండా కేవలం ఈ ఆవుకు సంబంధించినటువంటి పంచగవ్య వీటితో మాత్రమే చేస్తున్నారు అంటే ఈ విధంగా ఏ రకంగా చూసినా సరే ఆవు మనకు మేలు చేస్తుంది కాబట్టి మనం దాన్ని రక్షించాలి అంటే దేన్ని మనం రక్షిస్తామో అది మనం తప్పనిసరిగా రక్షిస్తుంది ఆ పదం ఏదైనా పెట్టండి రక్షతి రక్షిత ముందు ఏ ఏ పదమే పెట్టండి గృహోరక్షతి వృక్షోరక్షతి గోవో రక్షతి ఈ విధంగా దేన్ని మనం రక్షిస్తామో అది ఖచ్చితంగా మనకు ఎన్నో రెట్లు మనకు రక్షిస్తుంది కాబట్టి ఈ విధంగా ఎవరికి వారు తప్పనిసరిగా ఈ ఆవులను పెంచుతూ తర్వాత ఒకవేళ అనుకూలం లేకపోయినట్టయితే ఇటువంటి గోషాలు ప్రతి ఊరిలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఎంత మనం పెంచి సంరక్షించాలంటే ఎందుకంటే ఆవులను పాలన చేయడము పోషణ చేయడం తర్వాత రక్షణ సంరక్షణ ఇవి తప్పనిసరి నాలుగు పిల్లర్స్ లాగా ఉంటాయి పాలన పోషణ రక్షణ సంరక్షణ ఇవి కేవలము ప్రతిదీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రభుత్వం అంటే మళ్ళీ మనం అందరం ఏదైతే మంచి పని చేస్తామో తప్పనిసరి ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది మళ్ళీ అది అమలు చేస్తుంది తప్పనిసరిగా ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం అనేది సబబు కాదు ప్రభుత్వం ఏదైనా ఉండని కాక అంటే ప్రజల లోపల చైతన్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ మార్గం లోపల దానిలో ఏంటంటే స్వార్థం అనేది ఉండకూడదు ఆ విధంగా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అమలు చేస్తుంది ఇంతకుముందు సారా నిషేధం అంటే కూడా మీకు తెలుసు అందరికీ అది ప్రజల నుంచే వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఒక ముప్పై 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 సంవత్సరాల కింద నిషేధం చేసిండ్రు కానీ ప్రభుత్వం కావాలని కల్పించుకోదు కదా అందుకని ఏంటంటే మనం చేసే మంచి పనికి తప్పనిసరిగా ఏదో ఒక రకంగా డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ కావచ్చు తప్పనిసరిగా అది చేయుతో అందుతుంటుంది మనకు మనం మానవ మాత్రం కాబట్టి జరగబోయే తెలియదు కాబట్టి మనం ఏదైనా సరే నిస్వార్థంగా మనం సేవ చేస్తూ పోతుంటే దాని ఫలితము ఎంబడెంబడి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది ఆ తర్వాత వ్యవసాయం లోపల కూడా దీనికి ఈ పంచామృతం సంబంధించినటువంటి ఏవైతే ఈ వస్తువులు ఉన్నాయో వాటి ఈ పంచగవ్యాల ద్వారా వాటి యొక్క పర్సంటేజ్ ఎక్కువ తక్కువ కలపడం ఆ కలుపుతూ కొన్ని మూలికల్ని కలిపేసి చేసినట్టయితే అద్భుతమైనటువంటి వంగడాలు వస్తున్నాయి మనకి దానివల్ల ఏమైతుంది శుద్ధమైనటువంటి ఈ కెమికలైజ్డ్ లేనటువంటి ఆహారం మనకు అందుతుంది కాబట్టి వాటితో పాటుగా వాటికి కూడా అంతుంది కాబట్టి మనం దాదాపుగా ఈ విధంగా చేసినట్టు ప్రతి జనాల యొక్క కుటుంబం యొక్క ఒక మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ యొక్క మెడిసిన్స్ ఖర్చు తగ్గిపోతుంది అది మంచి కార్యక్రమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మట్టి స్నానం లోపల కూడా ఈ యొక్క ఆగు సంబంధించిన వస్తువుని కలుపుతున్నాము తర్వాత వాటికి నిజంగా అంటే వాటికి ఏదైతే అనుకూలమైతుందో ఆహార పదార్థాన్ని అందించినట్టయితే అది మీరు పోయి అందించకపోండి కానీ ఇది ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందించండి వాళ్ళకి అందిస్తే వాళ్ళన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు దానివల్ల అందరికీ కూడా మేలు కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏదైతే మనకు మేలు చేస్తుంది కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా రక్షించాలి రక్షించ అంతేకాకుండా పాల తర్వాత ఏది అంటే విలువైంది కేవలము ఆవు పాలు మాత్రమే అదేమందా ఆవు పాలు తప్ప వేరే షూట్ కాదు కాబట్టి అంతేకాకుండా దానికి ఆ ఊపురం ఎంతైతే ఉంటుందో అంత దాని శక్తి ఎక్కువ ఉంటుంది దానిలో ఇప్పుడు ఇవాళ రేపు క్రాస్ బీడ్ వచ్చేసింది జెర్సీ ఆవు జెర్సీ ఆవుల జోలికి పోకూడదు ఇది కేవలం దేశవాళి ఆవుల లోపలనే ఇటువంటి గొప్పతనం ఉంటుంది కాబట్టి ఇటువంటి మెడిసినేబుల్ పాలు కావచ్చు ఎన్నే ఇవైనా కావచ్చు అవన్నీ కూడా మనకు అంతుంటాయి కాబట్టి ఒకటితో ఒకటి కంప్లీట్గా ఈ లాభం ఉంటుంది కాబట్టి కేవలం మన మొక్కలమే కాదు భూమండలం పైన ఇలాంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పనిసరి మనతో పాటుగా ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటి అన్నిటికీ ముఖ్యంగా హింసా ప్రవృత్తి అనేది దూరం చేసుకోవాలి అందుకే సాధు స్వభావం కలదు ఏంటంటే మొట్టమొదటి ఆవన వస్తుంది కాబట్టి ఈ విధంగా అటు ఆవులను సంరక్షిస్తూ ఇటు ఆరోగ్యం రక్షించుకుంటూ ఇటు యోగాన్ని ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా ఎవరో ఎవరో ఏదో చేద్దాం కాదు ఫస్ట్ మనం బాగుపడాలి మనం బాగు మనం బాగుపడితే తప్పనిసరి సమాజం బాగుపడుతుంది మనం బాగుపడకుండా నేను సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తా అంటే అది మాటలు మాత్రమని చేతులు ఉండేవి అట్లా అంటే ఏది చెప్పినా ఏది చేసినా సరే ఫస్ట్ అతడు ఏదైతే చెప్తుండో ఏది చేస్తుండో అతనికి నచ్చాలా ఆ వ్యక్తికి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పనిసరిగా అది ప్రచారం జరుగుతుంది ఎక్కడ ఒక వ్యక్తి కనబడ్డా సరే అతనికి మంచిగా అనిపించింది చెప్తూనే ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నారు కదా అన్ని వృత్తి పనులు చేసే వాళ్ళు ఏం పాలిపోదు కాబట్టి టీవీ చూస్తూ ఏదో సీరియల్స్ చూస్తున్నారు అది అవసరం లేకున్నా సరే వార్తలా పనిచేస్తుంటారు కాబట్టి మొట్టమొదటి మనకు నచ్చాలి అయితే దానివల్ల ఎన్నో సీరియల్ అంటే అదే చెప్తుంది నువ్వు వాస్తవం చూడకని అనవసరం చూడకమని చెప్పేసి చెప్తుంది అందుకే దాని సీరియల్ కాబట్టి ఈ విధంగా మనకు ప్రజనం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానే కాకుండా సామాజికంగా ఏదైతే మనకి డెవలప్మెంట్ జరగాలనో డెవలప్మెంట్ కనబడుతుందో వృద్ధి కనబడుతుందో అది ముఖ్యంగా మనం బాగుండాలంటే ఏది మన పరిసరాలు తప్పనిసరిగా బాగుండాలి ఆ పరిసరాలు ఆవులను ఎంత సంరక్షిస్తే అంత పరిసరాలు బాగుంటాయి ఆ విధంగా ఏంటంటే మన ఏ ప్రాణి కూడా వదిలేది ఏది అశుద్ధమైన వాయువు కేవలం ఆవు ఒక్కటి మాత్రమే వదిలే శ్వాస ఓజోన్ వాయువు వెలువడుతుంది ఇది నిశ్చితం ఇది అందుకనే గోమాత అన్నారు ఇంకా వేరే పులిమాత అనలేదు కుక్కమాత అనలేదు లేదు కానీ గోమాత అని కేవలం ఆ జీవరాశుల లోపల ఒక్కదానికి మాత్రమే మాత అన్నారు ప్రకృతి మాత గోమాత భూమాత జనని మాత గురుమాత ఇవన్నీ కూడా అవి ఉన్నాయి కాబట్టి వీటన్నింటి లోపల ఈ గోమాత అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉన్నది అంతేకాకుండా గోపాలకుడు అన్న కృష్ణుడిని గోపాలకుడు గోవులను పాలించేవాడు పోషించే వాళ్ళు వేరు పాలించే వాళ్ళు వేరు రక్షించే వాళ్ళు వేరు ఇదంతా కలిపితే మనకు ఒక శక్తి తయారవుతుంది ఒక్క వేలతో నువ్వు ఏం చేస్తున్నా చేయలేము మరి కాబట్టి ఎవరి పరిధి లోపల వాళ్ళు ఎవరి వాళ్ళు ఎవరి ఆలోచన వాళ్ళు ఈ విధంగా సంరక్షిస్తున్నట్టయితే అప్పుడు మన దేశం తప్పనిసరిగా సుభిక్షంగా ఉంటుంది సుభిక్షంగా ఉండాలంటే మనమే కాదు మనతో పాటు ఏదైతే మనం సహకారం తీసుకుంటున్నామో అవి కూడా తప్పనిసరిగా సంరక్షించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది ప్రతి ఒక్క సంస్థ పైన ఉంది ప్రతి ఒక్క రాష్ట్రం పైన ఉంది అందరిపై దేశం పైన కూడా ఉంది కాబట్టి మనం ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి ఈ విధంగా ఒక్కొక్కటి ఎట్లా అంటే పొంగనం ఇంత ఇంతెత్తే ఉంటుంది అది ఎంత అంటే కంప్లీట్గా వాళ్ళ లోపల పీసీఓడి కానీ ఓరెసి కానీ ఇవన్నీ ఏవి ఉన్నా సరే అన్నీ దూరం అయిపోతాయి కేవలం పాలు తాగండి అంటే దాంట్లో ఇంకా కాంబినేషన్ చాలా ఉంటాయి మామూలుగా ఏది చేయని దానికంటే మొదలైతే దాని యొక్క పాలు తీసుకోండి తీసుకొని కరెక్ట్ ఫార్టీ డేస్ తీసుకోండి ఏ విధంగా మీ యొక్క ఆరోగ్య లక్షణాలు ఎంత పెంపొందుతాయి అంతవరకు ఎంత ఉంది ఎంత జాగ్రత్తమైంది ఎంత ఆరోగ్య లక్షణాలు పెరిగినాయి అనేది అది స్పష్టంగా కనపడుతుంది దానికి తోడు ఒక ఆహార పదార్థాలు తీసుకొని ఆ తర్వాత యోగాభ్యాసం ధ్యానం ప్రాణాయామం చేసుకున్నట్టయితే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మీ ఏదైనా సరే వ్యక్తి మన జన్మించింది కేవలం పరోపకారం కోసమే కాబట్టి ఈ ఆవును సంరక్షిస్తే అంతకంటే పెద్ద పరోపకారం లేదు ఆవును సంరక్షించినట్టయితే విషవాయువు కూడా కంప్లీట్గా నీకు ప్రాణవాయువుగా అంటే పరిసరాలన్నీ కూడా శుద్ధి అయిపోయాయి శుద్ధి శుద్ధైపోయితే శుద్ధమైనటువంటి ప్రాణవాయువు ఏది మనకు ఉత్పన్నమవుతుంది ఆ విధంగా ఈ ప్రాణవాయువు ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు జీవరాశులకు ప్రాణశక్తి కలుగుతుంది ఇంతకంటే ఎక్కువ పెద్ద ఏది మన ప్రాణవాయువు అనేది ఆరోగ్యం అనేది లేదు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను సంరక్షించేటువంటి స్థితిని భగవంతుని మీ అందరూ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ఓం చాలా కృతజ్ఞతలు అండి మరి విన్నాం కదండి గో రక్షిత అంటే గోవులను రక్షించినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి గోవులలో సకల ఆయుర్వేదిక్ గుణాలు అనేవి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మనం ఎలాగైతే వృక్షం రక్షితే రక్షిత అన్నాము మరి అదే విధంగా ధర్మం రక్షితే రక్షిత అన్నాము మరి ధర్మాన్ని రక్షించండి ధర్మం మనం రక్షిస్తుంది అని కూడా విన్నాము అదే విధంగా మనం గోవులను రక్షించినట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి గోవులలో సకల ఆయుర్వేదిక్ గుణాలు గోవులలో అని కూడా చెప్పుకోవచ్చు మరి అదే విధంగా వాటి ప్రాణాలను కూడా కాపాడడం మన చేతుల్లోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు వాటికి నోరు ఉండదు కాబట్టి వారి అవి ఏ విధంగా చెప్పుకోవడా వాటికి అర్థం కాదు మరి వాటి పట్ల దేవుళ్ళు అంటే మనకు దేవుడు ఈ గోవులైనప్పుడు వారి వాటికి దేవుళ్ళు వెటనరీ డాక్టర్స్ మరి అదేవిధంగా డాక్టర్స్ని ఏ విధంగా సంప్రదించాలి మరి ఏ విధమైన చర్యలు అనేవి వాటి పట్ల తీసుకోవాల్సి ఉంటుంది మరి వాటి ఆరోగ్యం పట్ల ఏ విధమైన రక్షణ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి వెటనరీ డాక్టర్స్ ఏ విధమైన సలహాలు సూచనలు అనేవి గో అంటే ఎవరైతే గోవులు పెంచుతున్నారో వారికి ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు గో సంరక్షణతో పాటు అంటే గోవులకు ఆహారం ఇవ్వడమే కాకుండా మరి గోవుల ఆరోగ్యం పట్ల కూడా అనేక రకాల చర్యలని తీసుకోవడం తప్పనిసరి మరి గోవులకు దేవుళ్ళు వై వైద్యులు అంటే ఇప్పుడు వెటర్నరీ డాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు మరి వెటర్నరీ డాక్టర్స్ని వెంట వెంటనే సంప్రదించినట్లయితే ఎటువంటి గో గోవులకు అయినా సరే ఇప్పుడు ఎద్దులకైనా సరే ఎవరికైనా సరేనే పెంపుడు జంతువులకు వచ్చే అన్ని రకాల సమస్యలన్నీ తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక కొత్త వైరస్ అనేది లాంపి స్కిన్ వైరస్ అనేది గోవులలో ఎక్కువ వరకు కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు దాదాపు ఇది మహారాష్ట్ర నుంచి అదేవిధంగా ఏపీ కడప జిల్లాలో కనిపించినటువంటి ఈ వైరస్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు అయితే కొన్ని రకాల గోవులకైతే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు దీని బారిన పడిన గోవులను ఏ విధంగా రక్షించుకోవాల్సి ఉంటుంది మరి రైతులే కావచ్చు మరి గోవులను పెంచుకుంటున్న వారే కావచ్చు గో సంస్థ వాళ్ళే కావచ్చు ఇలా చాలా రకాలుగా ఏ విధంగా గోవులను సంరక్షించాల్సి ఉంటుంది ఈ లంపీ వైరస్ అనేది అంటువ్యాధితో సమానంగా ఉంటుంది తర్వాత ఒక పశువు వచ్చిందంటే దాన్ని మంద నుంచి వేరు చేసి ఉంచాలి ఏ వ్యాధి అయినా సరే పశువు పశువుకు వ్యాధి చోకిందని అనుకుంటే దాన్ని వేరే వేరే కొట్టేసి దాని ట్రీట్మెంట్ కూడా ఉంది ఇప్పుడు మన దగ్గర నిజామాబాద్లో ఇక్కడ లేదు తర్వాత దాని ట్రీట్మెంట్ చేస్తే కూడా కంట్రోల్ అవుతుంది మరి ఈ లంపి స్కిన్ వైరస్ పట్ల ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అంటే వీటికి వ్యాక్సిన్లు అంటే టీకాలు అనేటి ఏమైనా అంటే తయారు చేసిందా మరి వీటి పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటారు చికిత్స వైద్య విద్య వైద్య విధానాలు ఏ విధంగా అందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రభుత్వం వారు దానికి చర్య తీసుకున్నారు చర్య తీసుకొని లంపి వైరస్ రాకుండా కూడా బిఫోర్ గా వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నారు మరి లంబీ స్కిన్ వైరస్ వచ్చిన ఆవుల యొక్క పాలను తాగవచ్చా మరి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు చాలా వరకు అయితే ఇండ్లలో పాలనే యూజ్ చేస్తూ ఉంటారు మరి ఆవుల నుంచి వచ్చిన పాలను తాగవచ్చా మరి స్కిన్ వైరస్లు ప్రజలకు రావా ఇది అంటు వ్యాధి కాదా అంటే ప్రజలకు ఈ వ్యాధి అనేది రాదా ప్రజలకు ఈ వ్యాధి సోగదు పాలలోపడ వచ్చినప్పుడు పాలలో అంత ఎఫెక్ట్ ఎప్పుడు కూడా పచ్చి మనం తాగడానికి అనుకూలం లేదు కాబట్టి మరి మరిగించి తాగుతాము అటువంటి ఎటువంటి ఎఫెక్ట్ కూడా కాదు మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఆవులల్లో వచ్చే వైద్య అంటే సారీ సార్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా రకాలుగా కొన్ని ఆవులు ఆహారం వల్ల అంటే ఆహారంలో వచ్చే సమస్యల వల్ల చనిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఫుడ్ పాయిజన్ వల్ల అవి ఎక్కువ వరకు మరణాన్ని అని కూడా చెప్పుకోవచ్చు మరి వాటి పట్ల ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని అయితే ప్రజలు వాటికి అందించాల్సి ఉంటుంది మరి ఎందుకు అవి అలా ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోవాల్సి వస్తుంది కూడా చెప్పుకోవచ్చు ఆవులు కానీ గేదెలు కానీ పశువుల్లో పట్టు ఏంటంటే ఫుడ్ పాయిజను మన అన్నంతో అవుతుంది మళ్ళీ బిర్యానీతో అవుతుంది ఈ ప్లాస్టిక్తో కూడా అవుతుంది అయితే దీంట్లో ఏంటంటే మనకు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఎవరైనా కుటుంబీకులు అన్నాన్ని వేరువేరు జాగాలలో వేరువేరు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఒకే పశువు ఎక్కువ తినకూడదు ఎక్కువ తిన్నట్టయితే ఫుడ్ పైదన అవుతుంది దాంతో కూడా చనిపోయినవి ఉన్నాయి మళ్ళీ తర్వాత ఈ ప్లాస్టిక్ అనేది ఏదో వస్తువులు తెచ్చి మనం ప్లాస్టిక్లో పెడుతున్నాం డైరెక్ట్ అలా పెట్టకుండా ప్లాస్టిక్ తొలగించేసి పెడితే ఆవుకు నష్టం జరగదు మళ్ళీ అటువంటివి కూడా కొన్ని ఆపరేషన్ చేసి రక్షించిన డాక్టర్లు కూడా ఉన్నారు అయితే ప్రతి నెలకు ఒక నాలుగైదు కూడా సిటీ లోపల ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఏం చనిపోతే తెలియదు ఈ ప్లాస్టిక్ వలన కానీ ఈ ఫుడ్ పాయిజన్ ప్రతి నెలలో ఒక నాలుగైదు చనిపోయే అవకాశం ఉన్నాయి చాలా కృతజ్ఞతలు అండి మరి విన్నర్ కదండి మరి వెటర్నరీ డాక్టర్స్ కూడా ఈ విధంగా అయితే సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు రైతులకే కావచ్చు ఇక పాడి పశువులు ఉన్న వారందరికీ మరి విధంగా ఎవరైతే ఇప్పుడు గో సంరక్షణ శాలలే కావచ్చు మరి ఇప్పుడు గోవులను ఎవరైతే రక్షిస్తున్నారో వారందరికీ ఇలాగా సలహాలు సూచనలు అయితే ఇస్తున్నారు మరి ఏదైతే కొత్త వైరస్ అనేది వస్తుందో ఇప్పుడు లంపీ స్కిన్ వైరస్ అనేది ఆవులలో సోకుతుందని కూడా చెప్పుకోవచ్చు దాని ద్వారా వీటికి చాలా రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి వాటి పట్ల వెనువెంటనే వెటర్నరీ డాక్టర్స్ అనేది సంప్రదించండి వాటి వాటికి వైద్య మధ్య అంటే చాలా చక్కగా అందించాలని కూడా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా మనల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మరి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎంతైతే నీట్గా ఉంచుకుంటామో మరి జంతువులను కూడా అదే పెంపుడు జంతువులను కూడా అంతే సంరక్షణగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాము మనతో పాటు మరి ఇంకొంత విన్నారు కదండి ఈ రకంగా అయితే ప్లాస్టిక్ని అంటే వాటికి వచ్చే ఫుడ్ పాయిజర్స్ని వాటిని నివారించడానికి చాలా రకాల చర్యలను అయితే ప్రభుత్వమే తీసుకుంటుంది మరి అదేవిధంగా మనవంతు బాధ్యతగా మనం కూడా అనేక రకాల చర్యలు జాగ్రత్తలను తీసుకొని ఆవులను మనలో ఒక భాగంగా అంటే మన ఇంట్లో వారిలో అవి కూడా ఒకటి భాగమే అని చెప్పేసి వాటి పట్ల కూడా ఆరోగ్యం పట్ల వాటి ఆరోగ్యం పట్ల కూడా అనేక రకాల చర్యలను తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా గో సంరక్షణలో భాగంగా మరి ప్రతి ఒక్కరు గోవులనేది వారికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలను అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు గో సంస్థలే కావచ్చు గో సేవా సంస్థలే కావచ్చు మరి ఇప్పుడు గోశాలలే కావచ్చు చాలా రకాలుగా గోవులను రక్షిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ రకంగా అయితే ఈరోజు గో సంరక్షణ సేవా సమితులు అదేవిధంగా గో రక్షణ శాలలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నాము మరి అదేవిధంగా ఎవరైనా గో గోదానమే కావచ్చు గోవులకు సహాయం చేయాలనుకున్న వారే కావచ్చు గోవుల ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోవాలనుకునే వారే కావచ్చు ఇక గోవులను రక్షించాలనుకున్న ఎవరైనా సరే ఇక గో సమితి గో సేవా సంస్థలను కూడా సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము మరి ఇక చూసుకున్నట్లయితే ఆహారం పట్ల కొన్ని రకాల సమస్యలను అయితే గోవులు అయితే ఉన్నాయి వాటికి ఆహారం సమృద్ధిగా అందకుండా అవి బక్క చిక్కి అంటే చాలా రకాలుగా బక్క అని కూడా చెప్పుకోవచ్చు చాలా రకాలుగా కొన్ని పోషక విలువలు లేక అవి చాలా రకాలుగా బాధలు అనేవి ఎదుర్కొంటున్నాయి అదేవిధంగా కొన్ని రకాల వైరస్ల పట్ల కూడా అవి చాలా రకాలుగా బాధలు అయితే ఎదుర్కొంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి మనం అన్ని రకాలుగా వారి పట్ల మనమే కేర్ తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు వాటికి నోరు అనేది ఉండదు వాటి మూగజీవులు అని కూడా చెప్పుకోవచ్చు వాటికి ఏం చెప్పాలో కూడా ఏ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు మనమే వాటి పట్ల జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము మరి ఇంకా మనతో పాటు కొంతమంది గో సంరక్షణ గురించి తెలియజేయడానికైతే మందుపాటు ఉన్నారు మరి గో సంరక్షణ గురించి అంటే గోవులకు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గోవులకు పూజ చేయడం ప్రాధాన్యత అని కూడా అంటూ ఉంటారు మరి గోవులకు పూజ చేయడమే ప్రాధాన్యత కాదు మరి గోవులకు ఏ విధంగా ఆహారం ఇవ్వడం కూడా ప్రాధాన్యత అని కూడా చెప్పుకోవచ్చు మరి గోవులకు ఏ విధంగా ఆహారాన్ని అందించాలా మరి గోవులకు ఏ విధంగా పూజ అనేది నిర్వహించాలని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్తే నమస్తే నా పేరు ప్రవీణ్ కుమార్ పతంజలి జిల్లా యోగ ప్రచారం అరసమాధి అధ్యక్షులు అంటే అరవిడిదల అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ గోవు యొక్క అంటే అనగానే కొందరు భయపడుతుంటారు మేము ఏది పెడితే ఏమవుతుందో అనుకుంటారు ముఖ్యంగా మన ఇంట్లో తినేది ఏదైతే అరటిపండు ఉంది సేపు ఉంది మనం ఏదైతే తింటామో మనం అవి వాటికి మనం పెట్టడం వల్ల మనం రక్షించవలన అవుతాం పిల్లలకు ముఖ్యం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలకు ఇప్పుడు పుట్టినరోజులు ఉంటాయి మననే బర్త్డేస్ ఉంటాయి లేకుంటే యానివర్సరీస్ ఉంటాయి ఆ యొక్క ఆ సెలబ్రేషన్స్ ఆవుల ద్వారాకెళ్ళి అక్కడ ఆవులకు అరటి పనులు పెట్టడము తర్వాత మనం తినే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడము గోధుమలు జొన్నలు పెట్టడం వల్ల వీళ్ళకి ఏమైందంటే మనమే కాదు మన యొక్క పిల్లలు కూడా ఆ యొక్క అలవాటు పడతారు మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో బలివైశ్వ దేవ యజ్ఞం ఏదైతే ఉందో వాటిపైన నిజానికి మన శాస్త్రంలో దేవ యజ్ఞం అని ఉన్నది దానివల్ల ఏమవుతుందంటే ఆవులకు అంటే నోరు లేని జీవాలకు ఆహారం పెట్టడం దేవ యజ్ఞం దాని యొక్క యజ్ఞం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మన అందరికీ ప్రేక్షకులు కానీ అందరికి కూడా ఒక చిన్న సూచన ఏంటిదంటే నా తరపున అందరు కూడా మీ యొక్క బర్త్డేస్ కానీ మీ ఇంట్లో ఏదైనా ఒక చిన్న శుభకార్యం కానీ కానీ మొదట ఒక ఆవుకు ఆహారం పెట్టిన తర్వాత కార్యం చేయండి ఒక నలభై రోజులు మీరు ఇట్లా చపాతి తింటారు చపాతిని మొదటి చపాతి కేవలము ఆవుకే సమర్పణ చేయండి మీరు అనుకున్నది కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక ఫార్టీ డేస్ రోజు చపాతి పెట్టండి మీరు అనుకున్నది అవడానికి అవకాశం ఉంటుంది ఇదంగా బలివైశ దేవ యజ్ఞం చేసిన వాళ్ళం అవుతాము ఇదంగా ఆవుకు మనమే రక్షించాలి ఎవరో వారికి వాటికి అవే తింటాయి కదా మనకు ఆ విధంగా కాకుండా మనకు కూడా బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆవుల వల్లనే మనకు వర్షాలు కురుస్తున్నాయి వాళ్ళ కారణం కూడా ఆవులు ఉండడం వల్లనే వాతావరణం శుద్ధి అవుతుంది కావున ఈ విధంగా మనం ఆవులను రక్షించే బాధ్యత మనదే అని ఓం నమస్తే మరి హిందువులు చాలా రకాలుగా చూసుకున్నట్లయితే గోదానము అదేవిధంగా గోయాగాలు అనేటివి చేపడుతూ ఉంటారు మరి గోవులకు దాన గోవులను దానం ఇచ్చినట్లయితే వారికి మంచి జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే వేములవాడలో కొంతమంది అయితే గోవులను మేము ఇచ్చుకుంటాము మాకు ఏమైనా ప్రమాదాలు వచ్చినట్లయితే మేము గోవులను ఇచ్చుకుంటాము అని చెప్పేసి అలా చాలా రకాలుగా కొన్ని యాగశాలలు అనేటివి ఏర్పడేయని కూడా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా గోవులకు దానాన్ని అంటే వాటికి ఆహారాన్ని పెట్టడం వల్ల మాకు పుణ్యం దక్కుతుందని చెప్పేసి చాలా రకాలుగా కొన్ని సాంప్రదాయాలు అయితే చెప్తున్నాయని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు గో యాగము గోదానము చేసిన వారు వారి యాగం మాత్రమే చేసి గోవులను వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకు చెప్పుకోవచ్చు మరి వాళ్ళు యాగం చేసినంతసేపు మాత్రమే వారు గోవులను కేర్ చేయవచ్చా మరి తర్వాత యాగం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు గోవులను కేర్ చేయాల్సి ఉంటుందా అంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందా ఉంటుంది ఎందుకంటే మన బాధ్యత కూడా కేవలము యాగం అనేది చేయడం వల్లనే కాకుండా గోవును సమర్పణ చేస్తాము సమర్పణ చేసినప్పుడు వాటికి రక్షించే బాధ్యత కూడా ఉంటుంది మనము ఇతరులకు ఎవరైనా దా దత్త తీసుకుంటాం అట్లనే ఆవులను దత్త తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా ఆ దత్తత తీసుకొని వాటికి అయ్యే ఖర్చు ఏదైతే గోశాలకు సమర్పణ చేయడము అమౌంట్ కానీ దాన రూపంలో కానీ మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా కృతజ్ఞతలు అండి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కేసీఎస్ ప్రేక్షకులకు అందించినందుకు మరి విన్నాం కదండి మరి గో సంరక్షణలో భాగంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గోవులకు చాలా ప్రాధాన్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు దేవుడు ఎంతో ప్రీతిపాత్రంగా దేవుడు తను ఒక చోటున అనేది ఎన్నుకున్నాడు గోవులో అని కూడా చెప్పుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సకల జనులు సకల దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు గోవులో కొలు ఉంటాయని కూడా మన హిందూ సాంప్రదాయం చెప్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా దేవుడికి దేవుణ్ణి అయితే ఎంత ప్రీతిగా అంటే ఎంత ఇష్టంగా పోయిస్తామో మరి గోవుని కూడా అంతే ఇష్టంగా మరి అంతే జాగ్రత్తగా గోవుని కూడా రక్షించడం మన బాధ్యత అని కూడా చెప్పుకోవచ్చు మరి గోవుల పట్ల వస్తున్నటువంటి వైరస్లే కావచ్చు వాటికి వస్తున్న జ్వరాలే కావచ్చు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటి గురించి వెంట వెంటనే వెటర్నరీ డాక్టర్స్ అనేది సంప్రదించండి మరి ఎవరైతే పెంపుడు జంతువులను అయితే పెంచుకుంటూ ఉన్నారో గోవులను అయితే సంరక్షిస్తున్నారో వారు అందరూ జాగ్రత్తలు అనేవి పాటించండి వారి వాటికి ఆహారాన్ని కూడా సమృద్ధిగా అందించండి ఎవరైతే వాటికి ఆహారాన్ని అందించాలనుకుంటున్నారో ఈ బిజీ షెడ్యూల్లో చాలా రకాలుగా పనుల వల్ల చాలా రకాలుగా బయటకు వెళ్ళడం ఇలా చాలా రకాలుగా కొంతమందికి సమయం అనేది దొరక సమయం అనేది దొరకకపోవడం వల్ల కొన్ని రకాల జంతువులు అనేది కేర్ చేయలేకపోతున్నారు మీరు కేర్ చేయకపోతే ఇతర సంస్థలు అనేవి కేర్ చేస్తున్నాయి వాటికి అప్పగించండి మరి అదేవిధంగా గోదానం ఎవరైతే చేస్తున్నారో వారు కూడా చాలా రకాలుగా జాగ్రత్తలను తీసుకొని గోదానం చేయండి మళ్ళీ వాటిని రక్షించుకుంటూ ఉండండి అని కూడా కోరుకుంటున్నాము మరి ఇంటికి వచ్చిన ఒక ఆవుకి పూజ చేయడం ప్రాధాన్యత కాదు వాటికి కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత అంటే వాటి కడుపు నిండా ఆహారాన్ని పెట్టిన తర్వాత పూజించండి అని కూడా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఇది గో సంరక్షణలో భాగంగా మరి గోవులను రక్షించడం మన బాధ్యత అని కూడా చెప్పుకోవచ్చు మరి వృక్షం రక్షితే రక్షిత మరి అదేవిధంగా ధర్మం రక్షితే రక్షిత అన్నారు మరి అదేవిధంగా గోవు గోవులను కూడా రక్షించండి అని కూడా కోరుకుంటున్నారు మనం ఏదైనా తిరిగి అంటే ఒక సాయం చేసినట్లయితే తిరిగి మనం సాయం పొందగలమని కూడా చెప్పుకోవచ్చు మనం ఒకరిని రక్షించినట్లయితే మనకు ఏదైనా జరిగే ప్రమాదాన్ని కూడా మనము అంటే జరగకుండా ఆపుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా గోవులను రక్షించినట్లయితే మన ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇది ఈరోజు గో సంరక్షణ లో భాగంగా కార్యక్రమం మరి తిరిగి ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినా ఉండండి కెమెరా పర్సన్ అభిలాష్ తో మీరు సైనింగ్ ఆఫ్